మొదటి పాలన జరుగుతున్నప్పుడు రాక్షస పాలన జరుగుతున్నప్పుడు ఆ రాక్షస పాలన అంతమొందించాలంటే దైవ అనుగ్రహం కూడా కావాలి కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అక్రమ కేసు ఆధారాలు లేని కేసుల్లో కక్షపూరితంగా జైల్లో పెట్టారో ఆయన్ని విడుదల అవ్వాలని శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులు ఆయనకు ఉండాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా కార్యకర్తలు ప్రజలు కూడా కలిసి ఈ పాదయాత్రలో స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా భాగస్వాములై ముందుకు వస్తున్నారు. ఇది ఒక చరిత్ర, ఒక నాయకుడి కోసం ప్రజలే రోడ్లెక్కిన ఒక ఘన చరిత్ర. ఇది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసనని తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వాళ్ళు సైతం మేము సైతం మహిళలు అంటూ మాతో పాదాలు కలిపి స్వామివారి సన్నిధికి రావడం జరుగుతుంది.